కరుణ కథ మూడవ భాగం. రెండవ భాగంలో కరుణ ఆనంద్ మీద కంప్లైంట్ ఇచ్చి కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తుంది. ఆనంద్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక కరుణకి రాముతో పరిచయం ఏర్పడుతుంది. కథ కొనసాగుతుంది. సుభద్రాదేవి గారు హాల్లో కూర్చొని పుస్తకం చూస్తున్నారు. నూకాలు కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు రాస్తోంది. నర్సింగులు వచ్చి అమ్మగారు పెట్రోలు అంటూ చేతులు నలుపుకున్నాడు. వాడి మాట పూర్తి చేయకుండానే, తాగుతున్నావా, కార్లో పోస్తున్నావా, నిన్ననేగా పోసావు, ఎక్కడికి వెళ్ళలేదే, మళ్ళీ ఇవాళ రాంబాబు గారండి అన్నాడు. అంతే, ఏమన్నా అంటే బాబుగారి మీదికి నడతావు, వెళ్ళి పుస్తకం తే అంటూ విసుక్కుంది సుభద్రాదేవి. సుభద్రాదేవికి అందరి మీద విసుగే. పనిచేసినంతసేపు చెయ్యాలి, ఎవరు కొడుకు పట్ల తనకు మించిన శ్రద్ధ చనువు కనబరిస్తే మండిపోతుంది ఆవిడగారికి. తన కొడుకు తన స్వంతం, ఎవరికి అతని మీద తనకున్నంత ప్రేమ ఆదరణ ఉండదని ఆమె గట్టి నమ్మకం. అవునే, రాంబాబు ఇంకా ఇంటికి రాలేదేం, మాట వరుసకి నూకాలను అడిగింది. నూకాలు ముసి నవ్వు నవ్వి, ఓ కోడలి పిల్లని చూడండి అమ్మగారు, రాంబాబు గారు ఇంకా ఇల్లు కదలరు, నాది పూచి అంది. బాగుంది నీ బోడి సలహా, రొంప పడుతోందంటే ముక్కు కూసేసుకోమన్నట్టుంది. రాముకి ఇప్పుడే పెళ్ళెందుకు, అప్పుడే లోపలికి వస్తున్న వెంకన్న చివరి మాట విని మరీ చోద్యం మీద, అమ్మగారు పెళ్లి చేస్తే ఈసరికి దెబ్బ పండలాంటి మనవాడు కలిగేవాడు అన్నాడు. అయిష్టంగా ముఖం చిట్లించారు సుభద్రాదేవి. ఆ దానికేం కొదవా, కోడలొస్తే ఇంక నాకు కొడుకే మిగలడు అన్నారు. అప్పుడే గేట్లో కారు చప్పుడవడం, నర్సింగులు కారు లోపల పెట్టాయి అని ఉత్సాహంగా రాంప్రభు లోపలికి రావడం ఒకేసారి జరిగిపోయాయి. ఏమిటి విశేషం అంటూ తల్లిని నూకాల్ని వెంకన్నని కలియచూశాడు రాము. బాబుగారు ఆలస్యంగా వస్తున్నారని చెప్పాను, నసిగాడు వెంకన్న. మరేం లేదు వెంకన్న, ఎక్కడికి పోబుద్ధి పుట్టలేదు, చక్కా వచ్చేశాను. అమ్మా ఈరోజు ఏమైందో తెలుసా, తల్లి కేసి తిరిగాడు. అప్పుడే ఆమె గారు రుసరుసలాడుతోంది. నాకెలా తెలుస్తుంది రామో, మీ వెంకన్నకు తెలుస్తుంది కానీ అన్నారు కోపంగా. వెంకన్న భుజం తట్టి నువ్వెళ్ళి పనిచూసుకో అంటూ తల్లి పక్కన కూలబడ్డాడు. అమ్మా అంటూ తల్లి దగ్గరగా జరిగాడు. కొడుకు ముఖంలోకి తీక్షణంగా చూసి నవ్వేస్తూ తలలా రేగిపోయిందేం అంది. స్పీడ్గా వచ్చానమ్మా, ఎప్పుడు అలా చెయ్యకురా, ఏమైనా ప్రమాదం జరిగితే పిచ్చిదానివమ్మా నువ్వు, కంట్రోల్ మన చేతిలో ఉంటే ఏం జరుగుతుంది, రోజులన్నీ మనవై ఉంటాయట్రా, నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకొని బ్రతికున్నాను, నీకేమైనా అయితే నేను బ్రతకనురా అంటుండగానే రాము లేచాడు. నీదంతా మరీ పిరికితనం అంటూ నవ్వేసి మేడ ఎక్కాడు. ఒక్క క్షణంలో ఆరుగురు అమ్మాయిలు గూర్ఖా అరుస్తున్నా వినిపించుకోకుండా లోపలికి జొరబడ్డారు. విసుగ్గా వాళ్ల కేసు చూస్తూ, ఏమిటి ఎందుకు వచ్చారు, మేం స్కాలర్షిప్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నాం, మీ పేరు చెప్పి నలుగురికి విద్యాదానం చేసే అవకాశం ఇది, దయచేసి ఏదైనా విరాళం ఇవ్వండి అంది వాళ్లల్లో ఉన్న కరుణ. మెట్లెక్కిన రామప్రభు ఆ కంఠం విని అలాగే నిలబడిపోయాడు. స్తంభం చాటు నుంచి చూస్తుంటే అంతా కరుణే కనిపిస్తోంది అతనికి. ఆమె మాట్లాడుతుంటే ఆమె పెదవుల చేతుల కదలికలు, మిలమిల మెరుస్తున్న ఆమె కళ్ళు వింతగా చూస్తున్నాడు. ఎదురుచూడని ఈ కలయికకి అతని గుండె దడదడా కొట్టుకుంది. నెమ్మదిగా మెట్లు దిగొచ్చి నమస్కారం అన్నాడు. ఓ మీరా, ఈ ఇల్లు మీదనుకోలేదండి, సారీ, నా మీద బాగా కోపం వచ్చి ఉంటుంది మీకు, అయినా దానికి దీనికి ఏ సంబంధం లేదండి, ఏమేమిటో హడావిడిగా చెప్పేస్తోంది కరుణ. ఆమెకి పరిస్థితి వింతగా తోచింది. వాళ్ళకేదైనా ఇచ్చి పంపమ్మా, ఓ 500 ఇయ్యి అన్నాడు. ఎందుకురా, మనం వాళ్ళ నాటకాలు చూస్తామా పెడతామా అంటూ ఓ 100 అందించింది. ఇందండి నా వంతు అంటూ తన పర్సు తీసి ఓ 400 కాగితాలు కరుణ చేతికి అందించాడు. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్, ఇంత కూడా కలెక్షన్ అవుతుందా అని భయపడుతున్న మా నెత్తిన పాలు పోశారు. వస్తామంటూ అంతా వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయారు. ఎంత నేర్పో చూడరా ఈ కాలం పిల్లలకి, 1 నిమిషంలో 500 దోచారు అన్నారు సుభద్రాదేవి. లేకుంటే మనం ఇస్తామా చెప్పు అంటూ వాళ్ళిచ్చిన ప్రోగ్రాం కాగితం తిరిగేస్తూ కరుణనే తలుచుకుంటున్నాడు రామప్రభు. రామప్రభు కరుణని తొలిసారి చూసిన దగ్గర నుంచి ఏ పనిలోనో ఉత్సాహం చూపించడం లేదు. ఆఫీస్కి కూడా వెడితే వెళ్తున్నాడు, లేకపోతే లేదు. ఎన్నోసార్లు కరుణను చూసి కలిసి మాట్లాడాలని ప్రయత్నం చేశాడు, కానీ అతనికేం ప్రోత్సాహం ఇవ్వలేదు కరుణ. ఓసారి దింపుతాను రమ్మని బలవంతం చేస్తే శరణాలయం దగ్గర దిగి, ఇప్పుడు నేనెక్కడ దాన్నో తెలిసింది కనుక ఇంక మళ్ళీ కనిపించరు, గుడ్ బై అంది కరుణ. రాము నవ్వేసి పొరబడుతున్నారు, అడ్రస్ తెలిసింది కనుక ఇంకా దారి కాసి నిలబడక్కర్లేదు, తిన్నగా ఇక్కడికే వచ్చేస్తాను.
మీ వార్డెన్ పర్మిషన్తోనే మీతో మాట్లాడతాను టాటా అనేశాడు. అలాంటి కరుణని ఎలా వదులుకోవడం, తల్లికి ఎలా చెప్పడం అన్న సమస్యతో సతమతమవుతున్నాడు రామప్రభు. కరుణ ఇలా ఎదురు చూడకుండా ఇంటికి వచ్చేసరికి అతను ఆశించిన దానికి అవధి లేకపోయింది. కానీ తల్లికి చెప్పే ధైర్యం రాలేదు. కొడుకు అలా మౌనంగా కూర్చోవడం చూసి, ఏరారామో, బొంబాయి వెళ్ళనన్నావుట, మేనేజర్ గారినే వెళ్ళి చూడమన్నావుట, పోనీ మనిద్దరం వెళ్దాం, 10 రోజులు ఉండి రావచ్చు సూచించారు. నీ బాధేమిటో నాకు తెలిసిపోయిందిలో, నేనెవరినో ప్రేమించాను, అందుకే ఊరు వదిలి వెళ్ళనంటున్నావని కదూ, నవ్వుతూ అడిగాడు. నాతో చెప్పకుండానే, పిల్లని చూడకుండా, నే చెప్పకుండా ఎలా ప్రేమిస్తావురా అడిగారామె. నీ సంగతి నాకు తెలుసు గాని ప్రేమకు తెలియదు కదమ్మా అన్నాడు గంభీరంగానే. అయితే ఇకనేం, నాకు నచ్చిన వాళ్ళ పిల్లల్ని పిలుస్తాను, ఎంచుకో, నీకెవరు నచ్చితే వాళ్లతో మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అన్నారు. నీ కొడుక్కి స్వయంవరమా? కాదురా, నువ్వెలాగా వెళ్ళి అంతమందిని చూడమంటే చూడవు, ఇక్కడే ఒక్కసారి చూసేద్దువు గాని. రాము లేచాడు. సుభద్రాదేవికి తన ఊహ కొడుక్కి నచ్చలేదేమోనని అనుమానం వేసింది. పోనీ అంటూ ఏదో చెప్పబోయారు. అమ్మా, నీతో వచ్చిన చిక్కే ఇది. అవునంటే ఎందుకు అవునన్నానో అని అనుమానం, కాదంటే ఎందుకు కాదన్నానో అని అనుమానం. విసుక్కుంటూ కుర్చీలో చేరబడి కళ్ళు మూశాడు. నీకేం బాబు, అలాగే ఉంటుంది. నా బ్రతుకే నువ్వురా, నువ్వు నా జీవితానికి వెలుగువి. చిన్నతనం నుంచి ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చిచ్చేవారు మీ తాతగారు. ఇక మీ నాన్నగారు నీ అచ్చట్లు ముచ్చట్లు పూర్తిగా చూడకుండానే వెళ్ళిపోయారు. సుభద్రాదేవి రామప్రభు చిన్నతనమంతా గుర్తు చేసుకుంటోంది. ఓసారి ఏమైందో తెలుసా, లేచి కూర్చుని ఏనుగు కావాలని ఏడవడం ప్రారంభించావు, అంతే. వెంటనే మీ తాతగారు మైసూర్ నుంచి తోలించుకుని చక్కా వచ్చారు ఏనుగు గున్నని. అంత అపురూపంగా పెంచారు నిన్ను. ఇప్పుడేమైపోయిందమ్మా, ఏనుగు గున్ననైనా అడిగితే ఇస్తావు కానీ కోరిన పిల్లని చేయవు అంతేనా? కోరిక తప్పు కాదు బాబు, కానీ సాంప్రదాయం వంశం చూడకుండా చేసుకుంటే మనకే అనర్థం బాబు. చూసావా, ఇప్పుడే అన్నావు ఏది కోరితే అది, ఎప్పుడు కోరితే అప్పుడు తెచ్చి ఇచ్చానని. అమ్మా, నేను నీ కొడుకునేగా, నీకెంత పంతం ఉందో దానిలో సగమైనా నాకు ఉంటుంది కదూ అంటూ లేచి తన గదిలోకి బయలుదేరాడు. మెట్లెక్కకుండానే తల్లి దగ్గరగా వెళ్ళి, పంతాలకి దిగిన బాబు, ఈ ఇంట్లో సుఖశాంతులు తాండవించాలి, దానికి మనిద్దరి సహకారం ఉండాలి. ఎవరినెవరు బాధ పెట్టుకున్నా, ఎవరినెవరు కాదనుకున్నా మనిద్దరికీ నరకమే అన్నారు. తల్లి ముఖంలోకి చూసి మాట్లాడకుండా మేడెక్కేశాడు రామప్రభు. అతని మనస్సులో ఎప్పుడో అతని వధువు నిర్ణయమైపోయింది. అతను ఎవరు కాదన్నా మారదు. కారులో వెళ్తున్న రాముకి బస్టాండ్లో నిలబడిన కరుణ కనిపించింది. కారు ఆపి, రండి, ఎక్కడికెళ్లాలో అంటూ పిలిచాడు. అమ్మగారికి ఒంట్లో బాగులేదు, నిన్న ఆసుపత్రిలో చేర్చారు గుండె జబ్బు అని, అంచేత కాలేజీకి వెళ్ళలేదు అంటూ చెప్పి అయిష్టంగానే కారెక్కింది కరుణ. మీరెప్పుడూ ఇంత సీరియస్గానే ఉంటారా అడిగాడు కారులో ఒదిగి కూర్చుని మౌనం వహించిన కరుణను చూసి. మిస్టర్ రామప్రభు, మీకు ఇదివరకు చెప్పానో లేదో, నాకు వేళాకోళం చేస్తే ఇష్టం ఉండదు, చిత్తం జ్ఞాపకం ఉన్నట్టే ఉంది. మీ చిరునామా చెప్పారు చూడండి, అప్పుడు ఇలాగే కోపంగా చూశారు కానీ నవ్వారు తర్వాత. చచా, నాకందుకే మగవాళ్ళంటే మంట, ఆడది కనిపిస్తే చాలు. మీరు చాలా పొరపడుతున్నారు కరుణ, ఎందుకలా మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు, సూటిగా ఒక మాట అడుగుతాను చెప్తారా? కరుణ ఏం చెప్పలేదు. ఖరీదైన కారేమో కదులుతున్నట్టు లేకుండా సాగిపోతోంది. తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడు నా మనసుకి వెదకపోయిన తీగ కనిపించినట్టయింది. అయ్యా, నా మనసు ఇప్పుడేమంటోందో తెలుసా, షటప్ అంటోంది. ఆడదంటే కాలి కింద పడి ఉండే చెప్పు అని, ఈ సంఘంలో మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుని అవతల పారేసే ఆట బొమ్మ అని చెప్పడం లేదా మీ మనసు? మీరంతా ఇంతే. ఆడదాన్ని గౌరవించలేరు, ఆమె ఉన్నతిని మనసారా అభినందించలేరు, ఆమె శీలం మీద అవకాశం దొరికితే ఓ రాయి విసరకుండా ఉండలేరు. కారు రోడ్డు వారు ఆపేశాడు రామప్రభు. ఇలా నా ముఖం చూసి చెప్పండామాట, నేను వ్యక్తిత్వం కల ఆడదాని కోసం ఎదురు చూశాను. ఆడదంటే ఆట బొమ్మ అనుకునే వాడినైతే నా స్తోమతికి రోజు చొక్కా మార్చినట్టు అమ్మాయిల్ని మార్చి ఉందురు. నాకు కావాల్సింది అది కాదు, నాకు జీవితాన్ని పంచుకోగల వ్యక్తి కావాలి. నా నీడ నాకుంది, ఇంకో నీడ అక్కర్లేదు. మిమ్మల్ని కులం అడిగానా గోత్రం అడిగానా, మీ హృదయంలో చోటిమ్మనడం తప్ప నేనేం దొంగతనంగా మిమ్మల్ని నాతో రమ్మనడం లేదే. నేనే వార్డెన్ గారితో మాట్లాడి మీ మనస్సుకి నచ్చితేనే పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాను. ఏం ఇది తప్ప? ఇది మీ శీలం మీద రాయివేయడమా? కాదే, ఆగాడు రామప్రభు. బిత్తరపోయి చూస్తూ ఊరుకుంది కరుణ.
ఆమె మనసులో ఒకేసారి అనేక భావాల ఎదురుకెరటాలు కొట్టుకుంటున్నాయి. ప్రశాంతంగా తన ముఖంలోకి ఆరాధనతో ప్రేమతో చూస్తున్న అతని చూపుల ముందు కళ్ళు వాల్చేసింది కరుణ. క్షమించండి రామప్రభు, మిమ్మల్ని తప్పుగా అంచనా వేశానేమో అంటూ అతని చేతి మీద చేయి వేసింది. ఆ చేయి అలాగే గట్టిగా పట్టుకుని, కరుణ, నాకీ జన్మకి ఇంకేం అక్కర్లేదు, నువ్వుంటే చాలు, మనకిక ఎవ్వరూ మనల్నిక ఎవ్వరూ వేరు చేయలేరు అన్నాడు. చెప్పలేను రామప్రభు, నేనా నిర్భాగ్యురాలిని, పౌరుషత్వం తప్ప ఏం లేనిదాన్ని, తల్లెవరో తండ్రెవరో తెలియని దాన్ని. వార్డనే నాకు సర్వస్వం, ఆమె నన్నో మనిషిగా తీర్చిదిద్దాలని విశ్వప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆమెకి ఏదైనా అయితే నేను మరీ ఒంటరిదాన్ని. రాము ఆమె చేయి గట్టిగా నొక్కుతూ, ఆ మాటకు స్వస్తి చెప్పు కరుణ, పద, నేను వార్డెన్ గారిని చూసి మన నిర్ణయం సంగతి చెప్తాను. మరి మీ అమ్మగారు? ఆమె నా ఏ చిన్న కోరిక కాదరదు కరుణ, నాది పూచి అంటూ కారు ఆసుపత్రి గేట్లోకి తిప్పాడు. ప్రాణాలు నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నట్లుంది వార్డెన్ పరిస్థితి. నమస్కారం అని పక్కనే బల్లలాక్కుని కూర్చున్నాడు. మీరేం మాట్లాడకండి, అలసట మంచిది కాదు. నేను కరుణని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ ఆశీర్వాదం ఉంటే ఈ పెళ్లి తక్షణం జరుగుతుంది అన్నాడు. వార్డెన్ కరుణ కేసు చూసింది. కరుణ రెప్పలు బరువుగా వాలి ఉన్నాయి. కరుణ, నువ్వు డాక్టర్ని చూసిరా అంటూ కరుణని పంపించేశారామె. మీ పెద్దలెవరూ లేరా? ఆయాసపడుతూ అడిగింది. నాకు తల్లి తప్పించి ఎవరూ లేరు. నా ఇష్టం, ఆమె ఎప్పుడూ కాదనదు. మీరేం అనుమానం పెట్టుకోకండి. కరుణని జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండేలా చూసే బాధ్యత నాది అంటూ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. జీవితాలు అంత సులభంగా సర్దుకోవు బాబు. నువ్వు ఈ పెళ్లి గురించి బాగా ఆలోచించుకో. కరుణ గురించి నీకేం తెలుసు? కరుణ కళ్ళు తెరవని గుడ్డుగా నా దగ్గరికి వచ్చింది. నేనెంతో ఆదర్శంగా ఆమె తల్లి కోరుకున్నట్టు పెంచాలని చూశాను, కానీ నా ప్రయత్నం ఫలించినట్టు లేదు. అలా అనుకోకండి, కరుణకేం లోటు? ఈనాటి స్త్రీకి ఉండవలసిన అర్హతలన్నీ ఉన్నాయి. దానికి మీ పెంపకమే కదా నాంది. కాదు బాబు, ఆమె స్పిరిట్ని నేను పెంచలేకపోయాను. ఆడదానికి అణుకు ఆభరణమని, ఆడది ఒదిగి ఉండడం నేర్చుకోవాలని ఎంతో చెప్పి చూశాను. కరుణకదేం అర్థం కాలేదు. పిచ్చిది, చేతులు కాల్చుకోకుండా జాగ్రత్త పడాలి. నేనింకా బ్రతికేది రోజులే. నీకేం అభ్యంతరం లేకపోతే నువ్వు కరుణ్ణి త్వరగా పెళ్లి చేసుకో బాబు. నేను పోతే దానికి దిక్కెవరన్న బెంగ ఉండదు నాకు అన్నారు వార్డెన్ బాధగా. వచ్చి తలవంచి నిలబడిన కరుణం చూసి ఆప్యాయంగా నవ్వుతూ, మగవాడి ముందు తలవంచనని విదిలించే నువ్వు ఎలా సిగ్గుపడుతున్నావో. వెళ్ళండి, మీరు రిజిస్టార్ ఆఫీస్లో పెళ్లి చేసుకోండి. కరుణ, నా తరపున ఓ ఉత్తరం రాయి, సంతకం పెట్టిస్తాను అంటూ కళ్ళు మూసారేమే. అలసిన ఆమె కనుకొలకల నుంచి నీరు కారింది. రామప్రభు కాలేజీ ప్రిన్సిపాల్ గారిని, వెంకన్నని సాక్షులుగా తీసుకెళ్లి రిజిస్టార్ ముందు చట్టసమ్మతంగా వివాహం చేసుకున్నాడు కరుణని. అక్కడి నుంచి తిన్నగా ఆసుపత్రికి వెళ్ళి వార్డెన్కి నమస్కరించారు. కానీ ఆమె వారిని ఆశీర్వదించే స్థితిలో లేదు. కరుణకు ఆమెను చూస్తుంటే బాధ్యతలు అయిపోయాయి కదా అని విశ్రాంతి తీసుకున్నట్టు అనిపించింది. కరుణ, ఇప్పుడు మనం భార్యాభర్తలం. కరుణ, ఎప్పుడూ సంతోషం విషాదం రెండూ కలిసే ఉంటాయి. అమ్మది అదో రకం తత్వం. వయసులోనే నాన్నగారు పోవడంతో నన్నే లోకంగా పెంచింది. నాకప్పుడప్పుడు అమ్మని చూస్తే భయం వేస్తుంది, ఇంత ప్రేమకి ఎదురుదెబ్బ తగిలితే ఏమైపోతుందోనని. రాము, మరి వద్దు, నాకేం అడ్డు చెప్పకు కరుణ. నువ్వు ఓర్పుగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. నీకు మనసు కష్టం కలిగినప్పుడు, నిన్నెవరైనా నొప్పించినప్పుడు నా ప్రేమ తలుచుకో. నువ్వే నా ప్రాణం కరుణ, జ్ఞాపకం పెట్టుకుంటావు కదూ. అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ, అదే నా ప్రాణం, నాకు తెలుసు రాము అంది కరుణ. పోర్టికోలో కారాగిన చప్పుడికి మేడమీదున్న సుభద్రాదేవి గారు బాల్కనీలోకి వచ్చి చూశారు. కారు దిగి రాము అవతల పక్కకెళ్ళి తలుపు తెరిచాడు. కరుణ చేయిపట్టి దింపి గడప దగ్గరకు వచ్చేసరికి ఇద్దరి మెళ్ళో చెరో దండ వేశాడు వెంకన్న. ఇదంతా చూసి తల తిరిగిపోయింది కరుణకి. కరుణ, ఈ ఇంట్లో నువ్వు దొంగతనంగా ప్రవేశించడం లేదు. నువ్వు నా భార్యవి. ఈ ఇంట్లో నాకెంత హక్కుందో నీకు అంతే ఉంటుంది ఈరోజు నుంచి. రుసరుసలాడుతూ కిందికొచ్చిన సుభద్రాదేవి గారు ఆ మాట అందుకుని, ఉంటాయిరా, ఎందుకుండవు, అడ్డమైన వాళ్ళు ఈ ఇంట్లో అధికారం చెలాయించడానికి వస్తారా. ఒరే రాము, నేను నీకేం లోటు చేశాను, ఈ గడ్డి మొక్కని తలకెత్తుకున్నావు, వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ అరిచారు. అమ్మా, కరుణని నేను ప్రేమించాను. నాకు కావాలన్న అన్నీ ఇచ్చిన నువ్వు కోరిక కాదన్నావు, నేనే చేసుకున్నాను. చెప్పు, రమ్మంటే ఇద్దరం వస్తాం. లేదా కరుణతో పంచుకోలేని ఐశ్వర్యం, అంతస్తు, వంశం, ప్రతిష్ట ఏదీ నాకొద్దు. రా కరుణ, అమ్మది ప్రేమ కాదు, అదొక రకం స్వార్థం.
అంటూ కరుణ నడుం మీద చేయివేసి కారు కేసి నడిచాడు. వద్దురా రాము, వద్దు, వెళ్ళిపోకు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికే వెళ్ళు అంటూ కేకలు వేసి లోపలికి వెళ్ళిపోయింది. కరుణ ముఖంలోకి చూశాడు రాము. అమ్మది ప్రథమ కోపం, రా అంటూ లోపలికి తీసుకెళ్లాడు. మళ్ళీ కరుణని సుభద్రాదేవి పలకరించలేదు. రెండు నెలలు గడిచిన వాతావరణం అలా గంభీరంగానే ఉండేసరికి, అమ్మా నేను కరుణ ఊరికెళ్తాం 4 రోజులు అన్నాడు రోజు రాము. ఇంతింట్లో ఒక్కర్తనా, నేనేం చేస్తానరా, అయినా నువ్వు లేకుండా నేనుండలేనరా, నేను వస్తా అన్నారు. భార్యాభర్తలు ఒకరి ముఖముఖరు చూసుకున్నారు. మేడ మీద తలగడిని పిడికిళ్ళు బిగించి దాచేస్తూ, చచి ఏం కొంప, ఓ సరదా లేదు, ఏం లేదు కరుణ పిలిచాడు. దగ్గరగా వెళ్ళి అతని క్రాఫ్ సవరిస్తూ, పోనీ మీరు వెళ్ళిరండి, నా కొంట్లో నల్తగా ఉంది అంది కరుణ. నువ్వు లేకుండా నేనెందుకు అంటూ మంచం మీద నడుం వాల్చాడు. కరుణ కాయింట్లో విశ్రాంతి లేదు. అత్తగారి సూటిపోటి మాటలు ఎంత వద్దనుకున్నా చెవుల పడక తప్పడం లేదు. తమ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కరుణ చెప్పబోయిన సమాధానాలని పెదవులు దాటనివ్వడం లేదు. అత్తగారి తత్వం బాగా బోధపడింది కరుణకి. తను రాము కలిసి నవ్వుకుంటే కూడా సహించలేని ఆమె అసహనాన్ని తల్లి ప్రేమ అనలేకపోయింది. సాటి ఆడదాని మీద ఇంత కక్ష దేనికి, నేను కాకపోతే రాము ఎవరినైనా చేసుకునేవాడేగా, ఆ పిల్లని మటుకు సుఖంగా సంసారం చేయనిస్తారా ఈవిడగారు అనుకుంది. కరుణకు నెల తప్పిందని తెలిసి మనసులో సంతోషించిన కరుణని క్షమించలేదు సుభద్రాదేవి. తల్లి కొడుకుల మధ్య తన మూలంగా పదే పదే రేగుతున్న సంఘర్షణకి ఏమీ చెయ్యలేక చూస్తూ ఊరుకోలేక బాధపడుతోంది కరుణ. కరుణ నువ్వెందుకు ఎదిరించావు అంటాడు ఎప్పుడైనా రాము. ఏమని ఎదిరించను చచ్చ, నాకిదేం బాగాలేదు. రాము ఓసారి నువ్వేం చెప్పావు, జ్ఞాపకం లేదా అడిగింది. కరుణని గట్టిగా తన కౌగిట చేర్చుకొని, సారీ కరుణ, ఐఎమ్ వెరీ సారీ, నేనే నిన్ని పంకంలో కట్టిపడేశాను అన్నాడు బాధగా. ప్రేమించిన వాళ్ళెప్పుడూ సారీ అనుకోరు రాము అంది నెమ్మదిగా కరుణ. రేపు బాబు పుడతాడు, ఇంకా అప్పుడు ఎక్కడికి వెళ్ళలేం. అంచేత ఇప్పుడే ఆఫీస్ పని మీద టూర్ వేస్తున్నాను, 6 నెలలు హాయిగా తిరిగొద్దాం అన్నాడు. వద్దు, మరీ అంత గాలిమేడలు కట్టకు, నాకు భయంగా ఉంది అంది కరుణ. రాము అన్ని ఏర్పాట్లు చేశాడు ప్రయాణానికి, కానీ తల్లి రాద్ధాంతం కరుణ అనారోగ్యంతో ఏ నెల కానెలా పైకి తోస్తూ వచ్చాడు. చివరికి కరుణకి పురిటి రోజులు వచ్చేశాయి. ఆ రోజు ఎదురు చూడకుండా కరుణకి నెప్పులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించారు, సుఖంగా ప్రసవించింది. చక్కని మగపిల్లవాడు పుట్టాడు. అలసి పడుకుని ఉన్న కరుణని చూడవెళ్ళిన రాము ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాడు ఇంకా ఫారిన్ ట్రిప్ క్యాన్సిల్ చేద్దామని. కరుణ పిలిచాడు. థ్యాంక్ యూ కరుణ, థ్యాంక్ యూ. బాబు చూడు, అచ్చు నాలా ఉన్నాడు. నేను అలాగే ఉండాలని కోరుకున్నాను రాము. రెస్ట్ తీసుకో, నాకు ఇవాళ ఆఫీస్లో చాలా అర్జెంట్ పనులున్నాయి. కరుణ బై ది బై, మన ప్రయాణం క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు ఇంకో 6 నెలలు కదలవు, నువ్వు లేకుండా నేను వెళ్ళను అన్నాడు రాము. అదేం మాట, పెళ్ళం మాట విని గడప దాటడం మానేశారు అంటారు. అయినా మీరెందుకు ప్రయాణం మారడం, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ ఎప్పుడొస్తుందో, రానని రాయకు రాము, బ్రతిమాలింది కరుణ. రాము ఏం మాట్లాడలేదు. నేను ఇంటికి రాగానే నీ ప్రయాణం నేనే స్వయంగా పంపిస్తాను, సరేనా? ఎలా అనగలను సరే అని, నా కోసం నువ్వు వెళ్ళవలసిందే, నాకేం భయం, వెంకన్న ఉన్నాడు, అత్తగారున్నారు, ఏం పర్వాలేదు. నిన్ను అమ్మ దగ్గర ఒంటరిగా వదలడమే నాకు ఇష్టం లేదు. మరీ పిచ్చిగా మాట్లాడుతున్నావు, మనవడు కూడా పుట్టాక ఇప్పుడెందుక భయం, నా మాట కాదనక బయలుదేరడానికి సిద్ధం చేసుకోరాము ప్లీజ్ అని మొత్తానికి ప్రయాణం కట్టించింది కరుణ. బాబును ఇంటికి తీసుకొచ్చిన 20 రోజులకల్లా రాము కాగితాలన్నీ సిద్ధమయ్యాయి. రాము ప్రయాణానికి సామాను సర్దుకున్న కరుణను చూసి, బాబును అమ్మ చూసుకుంటుంది, నువ్వు వస్తావా ఎయిర్పోర్ట్కి అడిగాడు రాము. అలాగే వస్తాను రాము అంటూ త్వరగా తను తెమిలి కిందికొచ్చింది. నూకాలు చేతిలో ఉన్న బాబును అందుకొని అత్తగారికి అందిస్తూ, నేను వారిని దింపేసి వస్తానత్తయ్యా అంది చాలా నెమ్మదిగా. బాబుని అందుకున్నారు సుభద్రాదేవి. ఆమె ముఖంలో భావాలు అంతుపట్టడం లేదు. కొడుకు వెళ్తున్నందుకు దుఃఖం, కోడలు వెళ్ళనందుకు సంతోషం. అన్నింటికంటే ఆమెకి కోడలు 6 నెలలు ఒంటరిగా తన ముందు తిరుగుతుందన్న ఊహ ఆమెకు రకరకాల దోవలు చూపిస్తోంది. అమ్మా వెళ్ళొస్తాను, బాబు జాగ్రత్త, కరుణ జాగ్రత్త అన్నాడు విని వినబడనంత నెమ్మదిగా. కారు పోర్టికోలో ఆగగానే సామానులు దింపించింది కరుణ. అంతా హడావిడి. కరుణ, నే వచ్చేదాకా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటానని మాట ఇవ్వు అంటూ చేయి చాపాడు. నేను పిరికిదాన్ని కాను రాము, ధైర్యంగా బ్రతుకుతాను, ఈ బెంగళం పెట్టుకోక నిశ్చింతగా వెళ్ళిరా అంటూ సాగనంపింది. కానీ ఇంటి దగ్గర తన అత్తగారి మనసులో
ఎలాంటి ద్వేషాగ్ని రగిలి సెగలై పొగలు కక్కుతుందో కరుణ ఊహించలేకపోయింది. కారు దిగి గడపలు అడుగుపెట్టగానే ఆయాను కుదురుస్తున్న అత్తగారు కనిపించేసరికి అదిరిపడింది. గబగబా ఆయా చేతుల్లోంచి బాబుని లాక్కుంది. అత్తయ్య, ఏమిటిదంతా? ఒక్క బాబును పెంచడానికి ఏమంత కష్టమని ఈ పని మనిషి అడిగింది. నువ్వు వాడిని ముద్దు చేసి పాడు చేస్తావు. వాడు గొప్పింటివాడు, నా వంశానికి చిగురించిన చిన్న మొగ్గ. వాడు చక్కని క్రమశిక్షణతో పెరగాలి. నీకిదంతా ఏమర్థమవుతుందిలే? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిందానివి. ఆయా, బాబుని వాడి గదిలోకి తీసుకెళ్ళు, హెచ్చరించారామే. నేనివ్వను. తల్లి ముద్దు చేయకపోతే ఇంకెవరు చేస్తారు పిల్లల్ని? నేనెలాగా తల్లి ప్రేమకి నోచుకోలేదు. వీడికి అది లేకుండా చేయడం నేను సహించను అంటూ మేడకేసి నడిచింది. ఏం, అబ్బాయిని సాగనంపి వచ్చాను కదా అని అసలు బుద్ధులు చూపెడుతున్నావా? లేదత్తయ్యా, నా హక్కులు నిలబెట్టుకుంటున్నాను. తల్లిని బిడ్డని వేరు చేసే శక్తి ఎవ్వరికీ లేదు అంది. నీలాంటి కోడళ్ళకి తప్ప అంది సుభద్రాదేవి. అలా అంటేగాని సుభద్రాదేవి మనసులో అప్పుడే ఒక కొత్త ఆలోచన, కొత్త బెంగ తలెత్తడం ప్రారంభించింది. ఇది నాకీ మనవణ్ణి దక్కనిస్తుందా అన్న అనుమానం రాగానే ఆమె మెదడు తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించింది. నీ నీడ కూడా వాడి మీద పడకూడదే పాపిష్టిదానా? వాడికి నీ బుద్ధులే వస్తాయి. నీ పాలు తాగితే నేను వాణ్ణి ఎలా పెంచాలో అలాగే పెంచుతాను, పెంచి తీరుతాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వనత్తయ్యా. వాడలా అనాథలా పెరగడం నేను సహించను. వారికి మీకు మధ్య ఘర్షణ దేనికని ఓర్చిన కొద్దీ మరీ అన్యాయం చేస్తున్నారు. నువ్వు ఓరుస్తున్నావా? నంగనాచి అన్నారు. కంటికి కనబడకుండా నాకు కొడుకుని దూరం చేశావు. అత్తయ్యా, మీరు ఆయనకి చెప్పవలసింది నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని. ఈ ముసుగులో గుద్దులాటలేందుకు? వారి సుఖం కాదు మీకు కావాల్సింది, నెమ్మదిగానే అంది కరుణ. కరుణ, నాలో అసలే అసూయ బుగబుగ మండుతోంది. నన్నింకా రెచ్చగొట్టకు. నేనేం చేస్తానో నాకే తెలియదు. తేలిగ్గా నవ్వేసింది కరుణ. మరేం చెయ్యలేరు. అందుకే మీ చేతకాని కోపం సాటి ఆడదాన్ని, మీ అబ్బాయి పెళ్ళాన్ని, మీ మనవడికి తల్లిని మీకివేం గుర్తు రావడం లేదా? లేదే, లేదు, నాకివేం గుర్తు రావడం లేదు. నువ్వో దిక్కు మొక్కు లేకుండా శరణాలయంలో పెరిగిన గడ్డి మొక్కవనే గుర్తుంది నాకు. నువ్వు ఆ సంగతి మర్చినా నువ్వు చచ్చే వరకు ఆ సంగతి నేను మర్చిపోను. ఏమిటి శరణాలయం అంటున్నారు? రాకూడని సమయంలో రాలేదు కదా అంటూ హాల్లోకి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు ఆనంద్. సుభద్రాదేవి, కరుణ ఒక్కసారే చూశారు ఆనంద్ని. ఆనంద్, నువ్వా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? కోపంగా అడిగింది కరుణ. టా, అదేం ప్రశ్న? ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని ఇలాగా పలకరించడం? నవ్వుతూ అడిగాడు. నమస్కారం పెద్దమ్మగారు, నేను గుర్తులేనా? మీ అబ్బాయి స్నేహితుణ్ణి అంటూ సుభద్రాదేవి కేసి తిరిగాడు. అబద్ధం ఆనంద్, నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? కోపంగా అడిగింది కరుణ. ఏమిటా మాటలు? అబ్బాయికి తెలిసిన వాడిని పట్టుకొని అలాగేనా అడగడం? రాబాబు కూర్చో. కరుణ, నిన్ను చూసి ఎవరైనా అనుకుందేమో అంటూ ఆనంద్తో పాటు ఆవిడ కూర్చున్నారు. కరుణ మాట్లాడకుండా మేడ మీదకి వెళ్ళిపోయింది. హాల్లోంచి సుభద్రాదేవి ఆనంద్ని లోపలి గదిలోకి తీసుకువెళ్ళింది. ఆనంద్ని కరుణ గురించి ఎన్నో అడిగింది. కరుణ మీద ఉన్నవాటికి చిలవలు పలవలు అల్లి చెప్పాడు ఆనంద్. నేను అలాగే అనుకున్నాను. ఏం చెయ్యను బాబు, నా చేతులు కాళ్ళు కట్టేశాడు రాము. ఈ పీడ విరగడవడానికి దారి లేదు బాబు. నేను అదే అనుకున్నాను మీ ఇద్దరిని చూడగానే అన్నాడు ఆనంద్ నవ్వుతూ. ఏమనుకున్నావు? అదే, మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతుందని. అవును బాబు, నా కొడుకుని దొంగతనంగా పెళ్లాడినంత మాత్రాన దాన్ని నా కోడలుగా ఒప్పుకుంటానా? ఇప్పుడు ఈ మనవణ్ణి దక్కించుకుంటే చాలు. మనసుంటే మార్గం వెతకడం ఎంతసేపు? సాలోచనగా ఆమె కేసు చూస్తూ అన్నాడు ఆనంద్. చెప్పు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఏ మాట రాకుండా ఈ పీడ విరగడైతే చాలు. వాడు తిరిగి వచ్చేసరికి అంటూ ఆత్రంగా కుర్చీ అంచుదాకా వంగారామే. ఇప్పుడు సుభద్రాదేవి ఆడది కాదు, రాక్షసైపోయింది. మనవణ్ణి తనకి కాకుండా చేస్తుందన్న భయం ఆమెలో మానవత్వాన్ని, మంచిని సమూలంగా పెరికి పారేసింది. అందుకే అంత ఆత్రంగా నిజం గ్రహించకుండా ఆనంద్ లాంటి వాడితో చేతులు కలపడానికి సిద్ధపడింది. ఓ వారం రోజులు గడిచాయి. ఆనంద్ పెట్టే బేడ పట్టుకునొచ్చాడు పెద్దమ్మ అంటూ. రారా, నీకోసం ఓ గది సిద్ధం చేయించాను. విధవ హోటల్ మెతుకులేం తింటావు అంటూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు సుభద్రాదేవి గారు. మేడ మీద వెంకన్న పనిచేస్తుంటే, ఏమిటిది వెంకన్న, నేను పొమ్మన్నాడని ఆవిడ వాడిని ఇంట్లోనే ఉండమన్నారా? అమ్మాయి గారు, ఇదంతా నాకు అయోమయంగా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇవాళ పెద్దమ్మ గారు నన్ను పాలెం వెళ్ళమంటున్నారు. వచ్చేసరికి 10 రోజులు పట్టొచ్చు. పర్వాలేదు వెంకన్న, ధైర్యంగా వెళ్ళిరా. నన్ను వీళ్ళేం చెయ్యలేరు. అంతేగాని కరుణకు అత్తగారి ప్రవర్తన అర్థం కావడం లేదు. ఆ పూట ఉదయం నుంచి బాబు ఉండుండి ఏడుస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అత్తయ్య, డాక్టర్ గారిని పిలిపించండి, ప్రాధాయపడుతున్నట్లుగా అడిగింది.
నేను చేస్తూనే ఉన్నా, రావడం లేదు. పోనీ వెళ్ళి రాకూడదు. పోనీ ఆనంద్, నువ్వెళ్ళు, కరుణ కూడా వస్తుంది. త్వరగా డాక్టర్ని ఎక్కించుకురండి అంది కుర్రాడి బెంగతో. కరుణ వెనక ముందు ఆలోచించకుండానే కారుకి కూర్చుంది. నర్సింగులు కారు స్టార్ట్ చేస్తుంటే ముందు తలుపు తెరిచి ఎక్కి కూర్చున్నాడు ఆనంద్. త్వరగా వెళ్ళు నర్సింగ్ అంటూ బ్రతిమాలింది కరుణ. ఇదిగో వచ్చేస్తున్నాం కదమ్మా అంటూ ఓ ఇంటి కాంపౌండ్లోకి మళ్లించాడు నర్సింగులు. కారు ఆగి ఆగడంతో తలుపు తెరుచుకుని గుమ్మం దగ్గరికి పరిగెత్తి బెల్ నొక్కడం ప్రారంభించింది కరుణ. అప్పుడే కారు దిగి జేబులోంచి కీస్ తీస్తుంటే అద్దరిపడింది కరుణ. ఎవరూ లేరా? నేనున్నానుగా కరుణ, వెల్కమ్ 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 టు మై హెవెన్ అంటూ కరుణని లోపలికి తోశాడు. బిక్క చచ్చిపోయింది కరుణ. ఏమిటిది, ఇదేవరిల్లు? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావు? వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ అడుగుతోంది కరుణ. చూసావా కరుణ, ఎంతలో బుట్టలో పడ్డావో. ఇది డాక్టర్ ఇల్లు కాదు, మన టెంపరరీ నివాసం. ఇక్కడ మనకెవరు అడ్డురారు, రా అంటూ చెయ్యి అందుకోబోయాడు. నర్సింగులు నర్సింగులు అంటూ గట్టిగా అరిచింది కరుణ. తలుపులు చేరవేసి, కరుణ వాడు ఈ నాటకంలో వాడే, నువ్వు అరిచి ప్రయోజనం లేదు, రా అంటూ పిలిచాడు. అనవసరంగా అల్లరి పడుకు కరుణ, అక్కడ మీ అత్తగారు, నిన్నేం రక్షించదు. ఇక్కడ నేను పగ తీర్చుకోక మానను. నా జీవితం నాశనం చేసిన నిన్ను, నిన్ను ఏం చేసినా పాపం లేదు. కరుణ ఓ చెయ్యి విడిపించుకుని ఆనంద్ ముఖం రక్కింది. అబ్బా అంటూ జేబు రుమాలు కోసం చెయ్యి వదిలాడు ఆనంద్. ఎంత వాడిగోళ్ళు, చూడడానికి గువ్వపిట్టలా ఉంటావే గాని నువ్వు డేగలా వాడైన దానివి. ఆనంద్ ముందుకు రాకు, బాబుకి ఏమైందోనని భయంతో వస్తున్న నన్ను ఇలా తీసుకొస్తావా? చదువుకున్నవాడివి, నీకేమాత్రం ఇంగితం లేదా? కరుణ మేడ మీదకి పరిగెట్టింది. లేదు కరుణ, నేను చదువుకున్నట్టు లెక్క కాదు, నాకు సంస్కారం అంతకంటే లేదు. నువ్వు చేసిన అవమానం నాకు బుద్ధి చెప్పలేదు కరుణ. మృగంలా మార్చేసింది. నీ మీద నాకు కసి ఉంది కరుణ, ఇంకేం లేదు, నిన్నెవ్వరూ రక్షించలేరు. గుడ్డి కోపంతో ఆనంద్ మెడలో మఫ్లర్ పట్టి గుంజేస్తూ, ఎంత లోకవ నీకు ఆడదంటే, ఆడదానికి ఇష్టాయిష్టాలు ఉండవనుకున్నావా? నేను రాముని మనసారా ప్రేమించాను, అతన్ని అవమానించినట్టు కాదా నిన్నిలా అవమానించడం? నీకింత బుద్ధి లేదేం అంటూ ఒక్క తోపు తోసింది ఆనంద్ని. ఏమరుపాటుగా ఉన్న ఆనంద్ పెద్ద శబ్దం చేస్తూ మెట్ల మీద నుంచి దొర్లి కింద పడ్డాడు. నుదుటికి గాయమైనట్టుంది, ముఖమంతా రక్తసిక్తమైపోయింది. చలనం లేక పడి ఉన్న ఆనంద్ చూసి, మై గాడ్, ఏం చేశాను నేను అంటూ కొయ్యబారిపోయింది కరుణ. అప్పుడే సార్ అంటూ తలుపులు తోసి వచ్చాడు నర్సింగులు. ఆ దృశ్యం చూసి, అయ్య బాబోయ్, చంపేశారు అయ్యగారిని, ఎంత పనిచేశారమ్మా అంటూ గబగబా మెట్లెక్కి కరుణ చెయ్యి అందుకొని, ముందు రండి అంటూ కారులో కూలేశాడు. అతి జోరుగా కారును అక్కడి నుంచి బయలుదేరతీశాడు నర్సింగులు. ఆనందేడి, డాక్టర్ ఇంటికని వెళ్ళి ఇంతసేపు ఏం చేశావు? హాల్లోనే నిలదీశారు సుభద్రాదేవి. పెద్దమ్మగారు, వీరు ఆయన గారిని నిలువునా చంపేశారండి, అమాంతం మెట్లమించి తోసేశారు, అక్కడికక్కడే చచ్చిపడి ఉన్నాడండి ఆయన. అసలు డాక్టర్ గారిల్లే కాదండది, అబద్ధమత్తయ్యా, ఆనంద్ చెయ్యాలని చేశాడు ఈ దారుణం. నా తప్పేం లేదత్తయ్యా, మీరే చెప్పండి, ఆడది తనంతాను రక్షించుకోవడంలో ఎంత పనిచేశావే అంటూ అపర కాళికావతారం దాల్చింది సుభద్రాదేవి. హత్య చేయడానికి కూడా వెనుక తీయని నువ్వు నా కోడలివి. చిచి, నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడ్డం నేను సహించను. నీకు పోయేదేం లేదే, పోతే మా పరువు ప్రతిష్టగా పోయింది. నర్సింగులు, ఏం చేద్దాం, అలా ముఖం తెలేసుకుని కూర్చుంటే ఎలా? పోలీసులు వచ్చేసరికి, అలాగేనండమ్మగారు, మరి అమ్మాయి గారు అది వెళ్ళిపోతుంది. అత్తయ్యా ఎక్కడికి, నేనెక్కడికి వెళ్తాను అత్తయ్యా? వారొచ్చేదాకా కాస్త ఓపిక పట్టండి అత్తయ్యా. వాడొచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉంటే ఇక అంతా కొంగు నెత్తిన వేసుకోవాలని పోవాల్సిందేనే. నువ్వు తక్షణం మీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఆ మాట విని అదిరిపడింది కరుణ. ఏమిటి దారుణం, ధైర్యం చెప్పి ఓదార్చవలసిన మీరే ఇలా అంటే ఎలా? అమాయకులకి, తెలియక చేసిన వారికి కానీ నీకెందుకే ధైర్యం చెప్పడం? నువ్వు ఆనంద్ని కావాలనే చంపి ఉంటావు, వాడికి నీ గత చరిత్ర అంతా తెలుసు, రాముకి చెప్తాడని భయపడి చంపావు ఖచ్చితంగా అన్నారు సుభద్రాదేవి. అత్తయ్యా, నా జీవితంలో తెలియని ఘట్టమంటూ లేదు మీ అబ్బాయికి, నన్ను నమ్మండి. బాబు మీద ఒట్టు వేసి చెప్తున్నా, నేను చంపాలని చంపలేదు. నీ కళంకం కడుక్కుపోయేది కాదే, నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళవలసిందే. నర్సింగులు, తీసుకెళ్ళి దాని ఇష్టం వచ్చిన చోట వదిలే. ఈ ఇంటికే కానీ ఈ ఊరికి కూడా దీని గాలి సోకకూడదు. నా బాబు తిరిగి వచ్చేసరికి ఈ పీడ గత చరిత్ర అయిపోవాలి. కరుణ అత్తగారి దగ్గరికి వచ్చింది. సాటి ఆడదాని మీద ఆడదే దయాదాక్షిణ్యాలు చూపించకపోతే ఎలా అత్తయ్యా? మీ కోడలుగా వద్దు, సాటి స్త్రీగా నన్ను కనికరించండి, సానుభూతి చూపించండి. నన్నెందుకు ఇంత చిత్రవద చేస్తున్నారు? బాధగా అడిగింది కరుణ.
సుభద్రాదేవి చాలా తేలికగా నవ్వేస్తూ, సాటి ఆడదాన్ని నీ బుద్ధులు అద్దంలో చూసినట్టు చూడగలిగానే నేనేం అబ్బాయినా నీ కళ్ళబొల్లి మాటలకి లొంగిపోయి నమ్మేయడానికి లేచి లోపలికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న అత్తగారి వెనక పరిగెత్తింది కరుణ. అత్తయ్య, నన్ను వారు వచ్చేదాకానైనా ఉండనివ్వండి. వారొచ్చాక వారేం చెప్తే అది చేస్తాను. వారు వెళ్ళిపోమంటే తప్పకుండా వెళ్ళిపోతాను అత్తయ్య. ప్రాధేయపడింది. నువ్వే ఆలోచించుకో, అంత పేరు ప్రఖ్యాతులున్న వారి అభిమానం మట్టి కలిపేస్తావా? నీ బిడ్డ పెద్దవాడైతే వీడి తల్లే హంతకురాలంటూ నలుగురు హేళన చేస్తుంటే తలదించుకొని పొమ్మంటావా? మా కులం చెరిచావు, మా అంతస్తు కూలదోశావు, ఇప్పుడు ఈ హత్యతో మా పరువు కోర్టుకు కూడా లాగుతావా? నువ్వు హంతకివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు ఆడదానివి కాదు, రాక్షసివే, నా పాలిట యమదూతవి, నా కొడుకుని దూరం చేసి నా గుండె రక్తం తాగిన రాబందువి, పో అంటూ తోసేసింది కూర్చుని ఉన్న కరుణని. అత్తయ్య అని ఎంత పిలిచినా వినిపించుకోలేదు. నర్సింగు ఆమెని లాక్కొచ్చి కారెక్కించి అద్దాలు మూశాడు. కారు తక్షణం బయలుదేరి దూసుకుపోయింది. తన దుఃఖంతో తను అచేతనంగా ఉండిపోయిన కరుణకి గేట్లోంచి లోపలికి తలకి కట్టుతో వస్తున్న ఆనంద్ కనపడలేదు. ఆనంద్ ముఖం వాచిపోయింది. బాగా జ్వరంతో ఉన్న మనిషిలా ఉన్నాడు. తూలుకుంటూ హాల్లోకొచ్చి సోఫాలో కూలబడ్డాడు. కారు వెళ్ళిపోయిన చప్పుడు విని ధైర్యంగా తలుపు తీసి బయటకొచ్చారు సుభద్రాదేవి గారు. పెద్దమ్మా, పలకరించాడు ఆనంద్. అదిరిపడింది సుభద్రాదేవి. ఎందుకంత ఆశ్చర్యం? నేను నిజంగా చచ్చిపోలేదు పెద్దమ్మా, డ్రామా రక్తి కట్టించాను. నువ్వు ఇప్పుడు వెళ్ళాలి, ఇక్కడికి ఇంకా రాకు అంటూ ఇనప్పెట దగ్గరికి వెళ్ళింది. ఆమె వెనకే వెళ్తూ, తొందరై ముందులేండి, రాము వచ్చేస్తున్నాడు కదా అన్నాడు నవ్వుతూ. అందుకే నువ్వెంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అంటూ 5,000 కట్ట ఒకటి అతనికి ఇచ్చింది. అది అందుకుంటూ వెదవది, నర్సింగులు పనే నయంలా ఉంది. లారీ కొనిస్తానన్నారట? అబ్బే, కొత్తది కాదు, మనకున్న వాటిలోనే ఇప్పిస్తానన్నాను. సర్లే, ప్రస్తుతానికి ఇది చాలు, మళ్ళీ వస్తాగా అన్నాడు. మళ్ళీనా? ఇంతేగా అడిగావు? మళ్ళీ ఈ ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే ప్రమాదమబ్బాయ్, ఇట్టే అనుమానిస్తాడు. మళ్ళీ రాకు, హెచ్చరించింది. చాలా నెమ్మదిగా ప్రారంభించి గట్టిగా వికటంగా నవ్వేశాడు ఆనంద్. ఆ నవ్వుకి ఉలిక్కిపడి నిద్రలేచాడో ఏమో. బాబు ఏడవడం ప్రారంభించాడు. పెరట్లోంచి ఎవరో తలుపులు కొడుతున్నారు. నీ వంశం మీద మచ్చ తొలగించడానికి ముష్టి 5,000? భలే వారే, ఇలాంటివి చాలా చూడాలి, వస్తానంటూ వెళ్ళిపోయాడు ఆనంద్. ఉస్సూరంటూ సోఫాలో కూర్చొని పిల్లవాడిని ఊరుకోబెట్టే ప్రయత్నంలో ఉన్నారు సుభద్రాదేవి గారు. ఆమెకిప్పుడు తన మనవుడు స్వంతంగా కనిపిస్తున్నాడు. బాబు, సీను, శ్రీనివాసు, ఇక నువ్వు బంగారపు టుయ్యాలలో పెరుగుదువుగానిరా, నిన్నెంత వాడించేస్తానో చూడు అంటూ ముద్దులాడుతూ జోకొట్టసాగారు. కారుని పిచ్చివాడలా తోలుతున్నాడు నర్సింగులు. ఊరు పొలిమేరలు దాటాక బ్రాందీ బుడ్డి తెరిచి ఓ చేత్తో కాస్త తాగి, ఈ దెబ్బతో ఈడి దరిద్రం వదిలిపోతుంది కదా అనుకున్నాడు. కరుణ చేతులు రెండు వెనక్కి విరిచి కట్టేశాడు. నోటికి బట్ట కట్టేశాడు. వెనక సీటులో నిస్సహాయంగా తనలో తనే పెనుగులాడుతోంది కరుణ. ఎంతో కష్టం మీద చేతికట్లు సడలినట్లయింది. ఓ చెయ్యి మెల్లగా విదిలించి పైకి తీసి కారు తలుపు తెరిచింది. ఇంతట్లోనే కారు చెట్టుకు కొట్టి నర్సింగులు బయటపడ్డాడు. ఏ చెట్టు కొమ్మ తగిలిందో భీకరంగా కేక వేశాడు. కారు గుప్పమని అంటుకోవడం, కరుణ తలుపులు తెరిచి బయటికి ఉరకడం ఒకేసారి జరిగిపోయింది. రోడ్డు బాగా ఎత్తు కాబోలు, ఆ పడ్డం పడ్డం చాలా కిందికి దొరికిపోయింది కరుణ. అలాగే స్పృహ తప్పి పడి ఉంది. నర్సింగులు కంటి వెంట నెత్తురు కారుతోంది. నెమ్మదిగా లేచి కారు కేసు చూడబోయాడు. తలలో ఎవరో సుత్రులతో కొట్టినట్టయింది. అక్కడే కూలిపోయాడు. దారిన పోయే బస్సు వాళ్లే ప్రమాదం చూసి పక్క ఊర్లో రిపోర్ట్ చేసినట్టుంది. పోలీసులు వచ్చారు. నర్సింగుల్ని ఆసుపత్రిలో చేర్చారు. కంటికి దెబ్బ తప్పించి ఇంకేం ప్రమాదం జరగలేదు. అమ్మాయి గారు బలవంతాన లాక్కుని డ్రైవ్ చేస్తానన్నారని, అప్పుడే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. మరునాటి పేపర్లు ఈ కారు ప్రమాదం ప్రముఖంగా ప్రకటించాయి. ఎందుకంటే ప్రమాదంలో చనిపోయింది ప్రముఖ పౌరుడు, స్థితిమంతుడు, వ్యాపారి అయిన రామప్రభు భార్య కనుక. సుభద్రాదేవిని అంతా వచ్చి పలకరించి వెళ్తున్నారు. అబ్బాయి ఎప్పుడొస్తాడో, వాడికి ఈ వార్త ఎలా చెప్పాలో తెలియడం లేదంటూ దుఃఖించిందామె. కేబుల్ పంపారా అడిగాడు ఒకాయన. పంపాం, రేపు బొంబాయిలో దిగుతాడు, ఎల్లుండి కల్లా వచ్చేస్తాడు. మీరసలే పిరికివారు, ధైర్యంగా ఉండండి అంటూ సుభద్రాదేవిని ఓదార్చారు. ఇంత దెబ్బ, గుండె పగిలిపోయినా ఆశ్చర్యం లేదయ్యా నాకు, మొండి ప్రాణాన్ని కనుక బ్రతికున్నాను. వాపోయారు సుభద్రాదేవి. కంటికి కట్టుతో కుంటుతూ తిరుగుతున్న నర్సింగులు కారు ప్రమాదానికి సాక్షి. వాడికి ఓ లారీ ఇస్తామని ఇంత దారుణానికి దిగాడు. అతనికి రాము మీద, కరుణ మీద పగలేదు, కానీ డబ్బు అవసరం ఎంతైనా ఉంది. అందుకే తొలి నుంచి సుభద్రాదేవి గారి కనుసన్నల్లో మెదులుతూ ఆమెకి నమ్మిన బంటుగా తయారై
ఈ దారుణం చేయడానికి కూడా వెనుదీయలేదు. అమ్మగారు, రేపు బాబుగారు వస్తున్నారంట, వెంకన్న కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నాడండి అంటూ సుభద్రాదేవి పక్కగా నిలబడ్డాడు నర్సింగులు. నర్సింగులు, నువ్వు వెళ్ళిపో, లారీ బుక్ నిన్ననే తెప్పించాను అంటూ లేచి లారీ లైసెన్స్ బుక్ 2,000 రూపాయలు వాడి చేతిలో పెట్టారు. వాడు వంగి వంగి దండాలు పెడుతూ, అమ్మగారు ఈ మర్చిపోకండి, అంత తప్పు నా మీద నెట్టయ్యకండి అమ్మగారు అంటూ బ్రతిమాలాడు. ఇంకేం గొడవ రాదురా, అంత అయిపోయింది, నువ్వు వెళ్ళి లారీ కూలికి తోలుకొని బాగుపడు అంటూ వాడిని పంపేశారు. ఇల్లిప్పుడు ఖాళీగా ఉంది. ధైర్యంగా శ్రీనివాస్కి ఒక ఆయాని పెట్టారు. కొడుకు రాక కోసం 1,000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు సుభద్రాదేవి. కేబుల్ అందుకున్న రామప్రభు అది తెచ్చిన వార్త విని మ్రాన్పడిపోయాడు. ఇది నిజమేనా అనిపించింది. నమ్మబుద్ధి కాలేదు. అయినా తక్షణం తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బొంబాయిలో దిగ్గానే మేనేజర్ గారు ఎదురయ్యారు. బాబు, ఎంత దారుణం జరిగిపోయిందయ్యా అంటూ అతన్ని కౌగిలించుకుని ఏడ్చేశారు. రామూని చిన్నతనం నుండి చూస్తున్న వారికి ఇది పెద్ద దెబ్బ. తెల్లవారి ఇంటికి ప్రయాణం కట్టాడు. తన ఇంట్లో అడుగుపెట్టేదాకా రాముకి ఈ వార్త నిజమని నమ్మబుద్ధి కాలేదు. కానీ ఇంటి హాల్లో కరుణ ఫోటో, దానికో దండా చూసి కుప్ప కూలిపోయాడు. వెంకన్న అతని భుజం రాస్తూ, ఇలాంటి కష్టాల్లోనే బాబు ధైర్యంగా ఉండాలి, మెరుపు తీగలా వచ్చి మాయమైపోయింది నా తల్లి అంటూ ఓదార్చాడు. నేను లేని సమయం చూసి నన్ను ఎంత దెబ్బతీసింది వీధి, విషాదంగా తనలో తనే అనుకున్నాడు రాము. నేను నమ్మలేను, నమ్మలేను, కరుణ చచ్చిపోయిందంటే నేను నమ్మను. బల్లమీదికి వాలిపోయి చిన్న పిల్లవాడిలా బోరు నేడ్చాడు రామప్రభు. వెంకన్నకి దుఃఖమాగలేదు. రాముని పట్టుకుని, బాబు ఆ తల్లికి అంతా అన్యాయమే జరిగింది, లేకుంటే సమయానికి నేను లేకపోవాలా ఏడుస్తూనే అన్నాడు. వెంకన్న, ఏమిటది? వాడికి ధైర్యం చెప్పడానికి బదులు కేకలు వేశారు సుభద్రాదేవి. ఏడుపు దిగమింగుకుని తిన్నగా మేడ మీద తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు రాము. వెంకన్న, ముందు ఆ ఫోటో తీసాయి అక్కడి నుంచి, దాన్ని చూస్తూనే అబ్బాయి ఎలా అయిపోయాడో చూసావుగా, కరుణ జ్ఞాపకాలింటిలో ఏవీ కనబడకూడదు, హెచ్చరించింది సుభద్రాదేవి. వెంకన్న ఆ ఫోటో దించి భద్రంగా తన భుజం మీద తుండుతో చుట్టిపెట్టి ఇంటి వెనక తన పాక కేసు నడిచాడు. తన ట్రంకు పెట్టెలో భద్రపరుస్తూ, నీకు అన్యాయం జరిగిపోయింది తల్లి, నీ బాబు ఎప్పటికైనా నిజం తెలుసుకుంటాడు అంటూ బాధపడ్డాడు. కరుణ అలా మంచులో తడుస్తూ ఎంతసేపు పడుకునుందో, ఎంతసేపు పడి ఉందో ఆమెకే తెలియలేదు. తెలివి వచ్చి చూసేసరికి చుట్టూ కీచురాళ్ల వృధా, ఆకాశంలో నక్షత్రాల వెలుగులు మినహా ఏం కనపడడం లేదు. తెలివి వచ్చింది మళ్ళీ అలాగే కళ్ళు మూసుకుని పడుకుని శక్తి కూడగట్టుకుంది. తెలతెల వారుతుండగా అతి కష్టం మీద లేచి నిలబడింది. నెమ్మదిగా ఈ ప్రపంచంలోకి నడవడం ప్రారంభించింది. అలా ఎన్నో యుగాలు నడిచినా అనిపించింది కరుణకి, ఎలాగో రోడ్డు చేరగలిగింది. అక్కడే పడిపోయింది కరుణ. చాలా బస్సులు కార్లు ఎవరూ పట్టించుకోలేదామని చివరికి ఆసామి కారాపించాడు. డ్రైవర్ సహాయంతో వెనక సీట్లో పడుకోబెట్టి తిన్నగా పక్క ఊరు ఆసుపత్రిలో దించి ఎవరో కొట్టేసి వెళ్ళిపోయినట్లున్నారు, రోడ్డు వార పడుందని అప్పగించి వెళ్ళాడు. ఆ ఉండడం 10 రోజులు స్పృహ లేకుండా పడి ఉంది. అపస్మారక స్థితిలో చావు బ్రతుకుల మధ్య పడి ఉంది. చనిపోకుండా బ్రతకడం ఆశ్చర్యం వేసింది అక్కడి డాక్టర్లకి. ఆ రోజు కరుణని కొంచెం కూర్చోబెట్టారు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైందో తెలుసా? నవ్వుతూ పలకరించింది నర్సు. 3 వారాలైంది, కాస్త పేపర్లు అవి చూస్తుండు, అలా పడుకునే ఉంటే మంచిది కాదు అంటూ ఓ కట్ట పేపర్లు కరుణ పక్కన పెట్టింది. లేస్తూనే కరుణ కళ్ళకి ప్రముఖంగా తన మరణ వార్త ఉన్న పత్రిక వచ్చింది. చదివిన ఆమె ముఖం నిర్వికారంగా ఉంది. వరుసన పేపర్లు చదవడం మొదలుపెట్టింది. 2 రోజుల క్రిందటి దినపత్రికలో రామప్రభు కృతజ్ఞతలు వేశాడు. తన భార్య అకాల మరణం వార్తపడ్డప్పుడు తనకు సానుభూతి తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రామప్రభు. అది చదివి కరుణ పెదవులు వణికాయి. అయితే ఇంక నేను చనిపోయినట్టేనా? నేను వెడితే దయ్యం వచ్చిందని భయపడతారా? నవ్వుకుంది. ముందిక్కడి నుంచి వెళ్ళాక అనుకుంది. తీరా కరుణని ఆసుపత్రి నుండి వదిలిన రోజు రోడ్డు మీద ఒంటరిదై నిలిచిపోయింది. నేను చచ్చానన్న ఆనందంతో, అత్తయ్య ఎంతకాలం ఉంటారు, వీళ్ళంతా నా వెనక ఎంత కుట్ర పన్నారు అన్న యోచన రాగానే ఆమె రక్తం వేడెక్కింది. ఎలాగైనా ముందు నా కాళ్ల మీద నేను నిలబడి అప్పుడు చెప్తాను వీళ్ళకి అనుకుంటూ తోచిన దిశ నడవడం ప్రారంభించింది. బాగా అలసిపోయింది కరుణ. కానీ ఊరంతా అలా తిరిగింది, పిచ్చి పట్టిందాన్లా. ఆ వచ్చిరాని చీకట్లో ఒంటరిగా నడిచి వెళుతుంటే రోడ్డు పక్కన నిలబడి ఈలలు వేసేవాళ్ళు, అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, ముసిముసి నవ్వులు నవ్వి కన్నుగీటేవాళ్ళు తన ఒంటి మీద తనకే అసహ్యమేసేలా చేస్తున్నాయి. కరుణని ఈ సంఘంలో ఆడదానికి వాళ్ళిచ్చే విలువ ఇంతేనా
అనుకుంటూ నడుస్తోంది. ఎవడో ఒకడు మరీ దగ్గరగా వెనకుండి తగులుతూ నడుస్తున్నాడు. వెనక్కి తిరిగి ఒక్క లెంపకాయ వేసింది. నీకిదేం బుద్ధి అంత రోడ్డుండగా అంది. అటు ఇటు చూసి ఎవరూ చూడలేదు కదా అని వెకిలి నవ్వొకటి నవ్వి జారుకున్నాడు వాడు. కరుణ తెరిచి ఉన్న ఒక బంగ్లా గేట్లోంచి తిన్నగా లోపలికి వెళ్ళింది. ఆ ఇంటి ఇల్లాలు ఏదో అల్లుకుంటూ కూర్చొని ఉంది. నిండు చూలాల్లా ఉంది. ఏం కావాలి అడిగింది కరుణను చూస్తూనే. ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకుంటాను, ఉదయాన్నే వెళ్ళిపోతాను అడిగింది. ఆ ఇల్లాలు కరుణ ఉన్న స్థితి చూసి జాలిపడింది. రామ్మ లోపలికి అని తీసుకువెళ్ళి కాస్త తినడానికి పెట్టి కాఫీ ఇచ్చింది. కరుణ వంటలో సహాయం చేసి వంటిల్లంతా సర్దింది. పోనీ నాకు సహాయంగా ఉంటావా అడిగిందామె. సరేననింది. కొన్నాళ్ళు ఇక్కడే ఉంది కరుణ. కానీ ఆ ఇంటాయన కాస్త వెకిలి ఉండలేకపోయింది కరుణ. నాకు ఇబ్బంది వల్లే ఒక్క పని మనిషి కూడా ఉండటం లేదమ్మా, వారి బుద్ధి ఇక మారదు. పోనీ నా స్నేహితులకి ఓ కోళ్ల ఫారం ఉంది, అక్కడ పనిచేస్తావా, చీటీ ఇస్తాను అడిగింది. కరుణ సరేనని చీటీ తీసుకుని మెహఫిల్ బస్ ఎక్కింది. ఒదిగి ఓ సీటులో కూర్చుంది. ఆడది ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే అందరికీ లోకువే. మెహఫిల్ బస్ ఏమో రకరకాల మనుషులెక్కారు. బీడి పొగ ముఖం మీదకి ఊదేవాడొకడు. అవకాశం దొరికితే చాలు ఏ మోచేత్తోనో పొడిచేవాళ్ళు. వెకిలిగా చూస్తూ తలెత్తితే చాలు కన్ను గీటేవాళ్ళు. ఎలాగో కూర్చుంది. శ్రీ పెరంబత్తూరు చేరేదాకా అక్కడ దిగి చకచక విజయ పౌల్ట్రీ ఎక్కడో కనుక్కొని వెళ్ళింది. కోళ్ల ఫారం మేనేజర్కి ఉత్తరం అందించింది. ఆ ఇంటాయనను మించి ఉన్నట్టున్నాడు మేనేజర్ అనుకుంది కరుణ. రోజుకి 4 రూపాయలు ఇస్తానన్నాడు. సరేనంది కరుణ. ఎక్కువ పనివాళ్లు లేరు, అక్కడున్న 2 ఆడాళ్లు మేనేజర్ గారికి బాగా స్నేహితుల్లా ఉన్నారు. మేనేజర్ ఈ పూట కరుణ వెంటపడి తిరుగుతుంటే వాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళంతే, వాళ్లకంటే నువ్వు అందంగా ఉన్నావని అసూయ అంటూ జోక్ వేసినట్టు నవ్వాడు. ఏయ్ మిస్టర్, నా అందంతో నీకే పని, కసిరింది కరుణ. లేకుంటే వచ్చిన అడ్డమైన దానికి ఇక్కడ పనిస్తాననుకున్నావా అడిగాడు. కరుణ తిక్కగా తిట్టింది. ఆడదంటే ఇంకెందుకు పనికిరానట్టుంది మీ దృష్టిలో, ఇదో మొండిగటంలా ఉంది, ఎందుకు వచ్చిన బెడద అని 2 రూపాయలు చేతిలో పెట్టి పొమ్మన్నాడు మేనేజర్. అక్కడే గుంపులు గుంపులుగా వెడుతున్న పొలం కూలీలతో పాటు తను చేరింది. కరుణ సాయంత్రం దాకా పనిచేశాక కమిషన్ కట్టేయడమే కాదు, ఇస్తారా అంటూ బేరం చేశాడు. గుత్తకి పనివాళ్లను కుదిర్చిన ఆసామి కరుణ వాడి మీద చేయి చేసుకుంది. మీరిలా ఎలా పడి ఉంటున్నారు మిగిలిన ఆడవాళ్లను అడిగింది. పౌరుషానికి పోతే బువ్వ ఉండదు అందుకామె. నేను ఈ పనులు చేయలేను, ఇలాంటి నికృష్టపు బ్రతుకు బ్రతకలేను అంటూ గమ్యం లేకుండా నడవడం ప్రారంభించింది కరుణ. అప్పుడే బాగా చీకటి పడిపోయింది. పల్లెటూరేమో అంతా గుయ్యారంలాగా ఉంది. అక్కడే ఒక చిన్న దేవాలయం కనిపిస్తే దానిలో తలదాచుకోవాలని వెళ్ళింది కరుణ. పాతబడిన గుడిలా ఉంది. వెనక మండపం స్తంభాన్ని కానుకుని కళ్ళు మూసుకుంది కరుణ. ఆమె చుట్టూ ప్రపంచం గాఢాంధకారంగా తోచింది. ఈ లోకంలో వీధిని పడ్డాడడానికి ఏ రకమైన రక్షణ ఉండదా అనుకుంది. హరికేన్ లాంతర్ పట్టుకుని ఒక చేతిలో సూది దారం ఒక చొక్కా పట్టుకుని ఇంకో స్తంభాన్ని కానుకొని కూర్చుంటూ మనిషిని గుర్తించి ఎవరు అంటూ లేచి దగ్గరగా వచ్చాడు. అలా ముఖం వాడిపోయిందేం, రా కొంచెం ప్రసాదం పెడతాను అంటూ కరుణ సమాధానం కోసం చూడకుండా గుడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఓ ఆకులో కొంచెం దద్దోజనం ఓ గ్లాస్లో నీళ్లు పట్టుకొచ్చి కరుణకు అందించాడు. ఆత్రంగా అందుకుని తింది. నేను ఈ గుడి పూజారినమ్మాయి, ఆడకూతురివి, ఇంత రాత్రిపూట లేచొచ్చావా కర్మ అనుమానంగా అడిగాడు. ఎవరైనా రమ్మన్నారా మళ్ళీ రెట్టించాడు. లేదు బాబుగారు, నాకెవరూ లేరు, పని పాట చేసుకుని బ్రతుకుతున్నాను. ఎక్కడా తలదాచుకోవడానికి చోటు లేక భగవంతుని సన్నిధిలో కాస్త ధైర్యంగా కొనుకుతీద్దామని ఇక్కడ కూర్చున్నాను అంది కరుణ. అదేం భాగ్యం పిల్ల, నీలాంటిది కష్టపడ్డం దేనికి, హాయిగా ఈ గుడి శుభ్రంగా తుడుస్తూ స్వామి సేవ చేసుకో, పుణ్యం పురుషార్థం అంటూ పక్కన కూర్చున్నాడు. దిక్కులేని వాడివి చూడు, ఇంత వయసులో కూడా నా చొక్కా చిరిగితే నేనే కుట్టుకు చావాలి అన్నాడు. ఇలా ఇవ్వండి బాబుగారు, నేను కుట్టిస్తాను అంటూ చొక్కా అందుకోబోతుంటే చెయ్యి రాశాడు. ఒక్క క్షణం అసహ్యం వేసింది కరుణకి. ఎలాగో ఓర్చుకుని కుట్టడం ప్రారంభించింది. పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేశాడు. అదిరిపడింది కరుణ. అక్కడ ఇక్కడ ఏం తిరుగుతావులే, కానీ ఇక్కడే ఉండిపోకూడదు, నాకు ఏ దిక్కు లేదు, విసురుగా లేచింది కరుణ. దేవుడి ప్రతినిధిగా ఇక్కడ ఉంటూ నీకిదేం బుద్ధి, పిచ్చిదానా, ఈ ప్రపంచమంతా భక్తి మీద రక్తి మీద ఆధారపడేదేనమ్మా, రెండింటికి తేడా లేదు, రెండు ఒకటే. అలా దేవాలయం మీదికోసారి చూడు, ఋషులు దేవతలు సుఖించలేదంటావా, ఆ భగవంతుడు నిన్ను నాకోసమే పంపాడేమో అన్నాడు. చి, చచ్చిన నీకు చొక్కా ఒకటి
నీకు తల్లి తోడు ఎవరు లేరా? ఇవేం బుద్ధులు? ఆడది ఒంటరిగా కనిపిస్తే అంతేనా? చిచ్చే అంటూ అతని చొక్కా అతని ముఖాన్ని విసిరికొట్టి ఆ నిషీధిలో అవతలికి పరిగెత్తింది కరుణ. రోడ్డు మీద చాలా త్వరగా నడిచిపోతోంది. తన వెనక ఏమాత్రం అలికిడైన భయంతో కరుణ గుండెలు దడదడలాడుతున్నాయి. అలాంటప్పుడు ఆమెకి చాలా దగ్గర నుంచి ఎవరో ఆగు అంటూ కేక వేశారు. భయంగా వెనక్కి తిరిగి చూసి ముందుకి పరుగులంకించుకుంది కరుణ. ఇద్దరు రౌడీలు వెంటపడి తరమడం మొదలుపెట్టారు. చాలా దగ్గరలో నడుస్తున్నట్టు వినిపిస్తోంది. ఇదిగో అలా పరిగెత్తకు, నీకు మంచి చేస్తాం అంటున్నాడొకడు. ఈ పురుష ప్రపంచంలో ఆడదానికి మంచి చేసే మగవాడు కూడా ఉన్నాడా అనుకుంటూ ఎదురుగా కనిపిస్తున్న రైలు కేసి ప్రాణాంతకంగా పరిగెత్తసాగింది కరుణ. ఊపిరి అందలేదు, అయినా పరిగెడుతూనే ఉంది. అవుటర్ సిగ్నల్ దగ్గర ఆగి ఉంది ఏదో రైలు. డ్రైవర్ ఒకటే కూత పెట్టిస్తున్నాడు. ఆ రొదలో ఆ పొగలో ఎదుట కనిపించిన పెట్టెలోకి గుడ్డిగా ఎక్కేసింది కరుణ. చెవులు చిల్లులు పడేలా కూత వేసి నెమ్మదిగా రైలు కదలడం ప్రారంభించింది. పెట్టెలో తలుపులకి చేరపడి ఎగిసెగిసి పడుతున్న గుండెల్ని చేత్తో నొక్కి పట్టుకుంది. ముఖం చెమటలతో తడిసిపోయింది. పెదవులు పొడారిపోయాయి. ఇందా అంటూ ఎవరో గ్లాస్ అందించారు. ఆత్రంగా గడగడా తాగేసింది. అక్కడే కుప్పగా పడిపోయింది. రైలు వేగం పుంజుకుంది. ఎక్స్ప్రెస్ కాబోలు గాలిని చీల్చుకుంటూ సాగిపోతోంది. రైలు కదలిక ఉయ్యలలా ఊపుతోంది కరుణని. ఎంత ప్రాణాంతకంగా పరిగెత్తొచ్చిందో పాపం అంటూ ఓ పల్చని రగ్గు కప్పి లైట్ ఆర్పి పడుకున్నాడా పెట్టెలో ఉన్న ఒక పెద్ద మనిషి. ఇలా చెయ్యడం మోసమే అనుకో, కానీ పోనీ ఇప్పుడైనా అన్నీ మరిచి నిద్రపోతుంది ఆడకూతురు అంటూ తను గ్లాసులో విస్కీ పోసుకున్నాడు. కథ కొనసాగుతుంది.